హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటంటే ఈ వీడియో సెకండ్ పార్ట్ పార్ట్గా హౌ డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్స్ స్మాల్ బిజినెస్ అనే దాంట్లో సెకండ్ పార్ట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మనము ఈ త్రీ ఆప్షన్స్ అయితే త్రీ ఫ్యూచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టార్గెట్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ డిజైరబుల్ యాక్షన్స్ దాంట్లో అయితే చాలా అంటే చాలా ఇన్డెప్త్గా అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి అయితే ఆ వీడియో చూడమని అయితే నేను రికమెండ్ చేస్తాను ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో మనం కాస్ట్ ఎఫెక్టివ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఏదన్నా ఒక ఒక బిజినెస్కి స్మాల్ బిజినెస్ మనము మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే మనకి టీవీ అడ్వర్టైజ్మెంట్లో కానీ రేడియో అడ్వర్టైజ్మెంట్ న్యూస్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ఏంటంటే చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఓకేనా నేనైతే మీకు అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను కాస్ట్ ఆఫ్ మేకింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇండియా ఓకేనా ఇక్కడ చూసినట్లయితే వన్ ల్యాక్ టు టెన్ ల్యాక్ ఫర్ క్రియేటింగ్ ఏ థర్టీ సెకండ్ కమర్షియల్ యాడ్ ఓకేనా ఓన్లీ థర్టీ సెకండ్ యాడ్ అనేది మన టెలివిజన్లో కానీ సంథింగ్ ఎక్కడైనా డిస్ప్లే అవ్వాలి అంటే వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంత స్పెండ్ చేయడానికి మనం ఏంటంటే స్మాల్ బిజినెస్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే అమౌంట్ అయితే తీసుకొని వస్తాం స్పెండ్ చేసేస్తూ ఉంటాం ఓకేనా ఆ కాస్ట్ అనేది అంత కాస్ట్ అనేది మనం స్పెండ్ చేయడానికి రిజల్ట్ రాకపోతే ఎంత ఎఫెక్ట్గా ఉంటుంది బిజినెస్కి ఓకేనా కాస్ట్ అనేది ఏంటంటే ఆఫ్లైన్ మార్కెటింగ్లో కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్లో కాస్ట్ ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత తక్కువ ఏవైనా ఏంటంటే హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనము మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ స్మాల్ బిజినెస్కి హెల్ప్ అవ్వడానికి ఓకేనా ఓకే ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పినాను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే బిజినెస్ పెట్టినప్పుడు అమౌంట్ అనేది ఏంటంటే మనం తీసుకొని వచ్చి ఉంటాం దాన్ని ఏంటంటే స్పెండ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే బిజినెస్ అనేది గ్రో అవ్వాలి అంటే డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్కి అయితే స్పెండ్ చేయాలి కాబట్టి ఓకేనా మనం ఏంటంటే ఒక వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్ కదా దీంట్లో యావరేజ్ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని మనం స్పెండ్ అయితే చేసాం ఓకేనా అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసినాం టీవీ యాడ్స్ ఇచ్చినాం న్యూస్ పేపర్ యాడ్స్ ఇచ్చినాం ఓకేనా వన్ మంత్ వరకు మనము రన్ చేస్తేనే కదా అసలు ఆ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది మన బిజినెస్కి వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే దాన్నే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏబి టెక్స్టింగ్ అంటారు ఏబి టెక్స్టింగ్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ యాడ్స్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేస్తాం ఒకటేంటంటే డిఫరెంట్ టార్గెట్ ఆడియన్స్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ టార్గెట్ ఆడియన్స్ చేస్తాం ఏది వర్కౌట్ అవుతుంది అసలు ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేసి అయితే మనం లో కాస్ట్తో ఈవెన్ ఏంటంటే థౌసండ్ టెన్ థౌజండ్తో కూడా మనం ఏంటంటే టెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఒక వన్ మంత్కి ఎంతైతే బడ్జెట్ సరిపోతుందో దాన్ని బట్టి మనం టెస్ట్ చేసి ఏదైతే వర్క్ అవుతుందో దాంతో మనం కంటిన్యూ అయ్యి బిజినెస్ని అయితే ముందుకు తీసుకెళ్ళచ్చు అదే మనకి ఆఫ్లైన్లో డిజి ట్రెడిషనల్ మార్కెటింగ్లో కానీ ఆఫ్లైన్ మార్కెటింగ్లో కానీ ఆపర్చునిటీ అనేది ఉందా లేదు ఓకేనా ఈవన్ ఏంటంటే ఆ పర్టికులర్ క్యాంపెయిన్ అయ్యే లోపల మన దగ్గర ఉండే అమౌంట్ అన్నీ ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది అయిపోయినప్పుడు ఏంటంటే అయితే ఆబ్వియస్గా మనం ముందుకు తీసుకెళ్ళాం బిజినెస్ని అయితే స్టాప్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది స్మాల్ బిజినెస్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఏబి టెస్టింగ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టార్గెట్ ఆడియన్స్తో ఏంటంటే టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే టార్గెట్ ఆడియన్స్ ఎంత అయితే ఎంత ఇన్ డీటెయిల్గా ఉంది ఎంత డీప్గా ఉంది ఇలా అయితే మనము టెస్ట్ చేసుకొని మనము బిజినెస్కి రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ హై ఆర్ఓఐ మనము టెన్ ల్యాక్స్ ఆఫ్లైన్ వరల్డ్లో ఇన్వెస్ట్ చేసాం ఒక అడ్వర్టైజ్మెంట్కి ప్రమోషన్కి అప్పుడేంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ అనేది వస్తుందా లేదా అనేది మనకు తెలియదు ఇక్కడేంటంటే పర్టికులర్ ఈరోజు మనం థౌజండ్ రూపీస్ స్పెండ్ చేసినాం డిజిటల్ మార్కెట్ థౌజండ్ స్పెండ్ చేసినప్పుడు ఎంతమంది మన వెబ్సైట్కి వచ్చినారు లేకపోతే ఎన్ని కాల్స్ వచ్చినాయి ఎన్ని సేల్స్ వచ్చినాయి లేకపోతే ఎన్ని సైన్ అప్స్ వచ్చినాయి ఎన్ని లీడ్స్ వచ్చినాయి ఎవ్రీథింగ్ ఏంటంటే మనం మెజర్ చేసుకొని ట్రాక్ చేయొచ్చు ఆ ట్రాక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అసలు ఈ పర్టికులర్ ఆ థౌజండ్ రూపీస్ స్పెండ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ రిటర్న్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ అయింది ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత మనం ఈరోజు స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత ఎవ్రీథింగ్ ఏంటంటే మెజర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం మెజర్ చేసుకుంటామో దెన్ ఏంటంటే మనకి ఈజీగా నెక్స్ట్ డెసిషన్ తీసుకొని మన అమౌంట్ అనేది ఇంటెలిజెంట్గా స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకేనా బిజినెస్లో ఓకేనా అలానే ఇప్పుడు బుల్ ట్ర ట్రస్ట్ అనేది బుల్డ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకున్నాం ఫస్ట్ మనం ఆబ్వియస్గా ఒక హ్యూమన్ మైండ్తో థింక్ చేసేది ఏంటి ఆన్లైన్లో పర్టికులర్ ప్రోడక్ట్ది రివ్యూ చూస్తాం అంతే కదా ఎవరైనా ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో జనరేషన్లో ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే మనం ఎన్ని దగ్గర రివ్యూ చూస్తాం ఎన్ని దగ్గర రివ్యూస్ చదువుతాం ప్రోడక్ట్ మంచిదా కాదా ఎలా ఉంది ఎన్ని డేస్ వాడిన తర్వాత ఎలా ఉంది వీడియోస్ చూస్తాం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఎవ్రీథింగ్ చూస్తాం కదా అవన్నీ ఏంటంటే ఆ రివ్యూస్ ఎలా రాసుకోవాలి ఆ పర్టికులర్ ఆ ప్రోడక్ట్కి ఓఆర్ఎం ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఒక మాడ్యూల్ ఉంటుంది దాన్ని అంతా ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో హెల్ప్ అవుతుంది అర్థమైందా ఎంత ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఒక స్మాల్ బిజినెస్కి ఇంకా చెప్పాలంటే చాలా అంటే చాలా ఉంది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏంటి ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏంటి ఇలా ఈ రెండైతే చాలా అయితే మీరు వినుండ్రు అసలు ఎక్కడ కూడా ఏంటంటే అసలు ఏంటి అని తెలుసు ఉండదు ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ రెండింటి గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలానే ఎలాంటి వీడియో ఇన్ డెప్త్గా మీకు నాలెడ్జ్తో నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి థ్యాంక్స్ Thanks for watching, guys. See you in next video. Bye, bye.